పాఠశాలలంటే విద్యార్థులకు భయం పోవాలన్నారు చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా. వడమాలపేట మండలం ఏఎంపురం పంచాయతీ తడుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆమె నూతన భవనాలను ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రోజా ఆనంద వేదిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ సారథ్యంలో ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయల నగదు అందజేస్తుందన్నారు. దీంతో విద్యార్థుల చదువు బంగారు బాటగా మారుతుందన్నారు ఎమ్మెల్యే రోజా. కాబట్టి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి కోసం చేసిన ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ అవటం, మీ స్కూల్ కే నేను ఫస్ట్ రావటం చాలా సంతోషంగా ఉంది. సో మంచి ఏజ్ పిల్లల ఏజ్ స్కూల్కి వెళ్ళే వయసు, ఎందుకంటే ఏ కష్టం ఉండదు కదా మీకు, అన్ని అమ్మా నాన్న చూస్తారు, గారాభంగా పెంచుతారు. మీరు చేయాల్సిందల్లా మంచిగా చదువుకోవాలి. సో మంచిగా చదువుకోవాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి అండ్ మానసికంగా ఉల్లాసంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అవన్నీ ఉండాలి అంటే స్కూల్ మీద భయం పోవాలి. అమ్మో స్కూలా, అమ్మో స్కూలా అనుకునే వాళ్ళు స్కూల్కి రావడానికి ఇంటి నుంచి లాక్కొని వస్తుంటే ఏడుస్తూ వస్తారు, చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హ్యాపీ కరికులం పెట్టాలి, పిల్లలందరూ కూడా సంతోషంగా చదువుకుంటే వాళ్ళకి బుర్రకెక్కుతుంది, మంచి మార్క్స్ తెచ్చుకుంటారు, వాళ్ళకి జీవితంలో చదువుకున్నది ఎప్పటికీ గుర్తుంటుంది. అలా కాకుండా భయంతో చదివి బట్టి కొడితే అప్పటికప్పుడు ఏదో రాస్తారు కానీ మళ్ళీ ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ దాని గురించి అడిగితే ఏం గుర్తుండదు, బ్లాంక్ అయిపోయి ఉంటారు. సో ఏ పని చేసినా సంతోషంగా చేయాలని పెద్దలు ఎలా చెప్తారో చదువు కూడా మీరు సంతోషంగా చదువుకోవాలి. మీరు చదువుకున్న ప్రతి చదువు మీ మైండ్లో ఉండాలి అనేసి ఈరోజు ఈ ఆనంద వేదిక అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఎవ్రీ మార్నింగ్ 30 మినిట్స్ మీ ప్రేయర్ అయిన వెంటనే మీకు నచ్చినట్టు విధంగా కథలు చెప్పడం కానీ లేదా పెయింటింగ్ కానీ లేదా పాటలు, యోగా, ఇలా మీకు నచ్చిన ఏదైనా కార్యక్రమాన్ని ఎవ్రీడే 30 మినిట్స్ చేసిన తర్వాత మీరు రిలాక్స్ అయ్యి మీ బాడీ రిలాక్స్ అవడమే కాకుండా మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది.